శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్కిట్ కళాశాల పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి తెలిపారు. స్కిట్ కళాశాలను ఉన్నత విద్యా కమిషనర్ జేఎన్టీ యాజమాన్యంతో కలిసి కళాశాల అభివృద్ధిపై చర్చించారు. కళాశాలను జేఎన్టీలో విలీనం సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కృష్ణయ్య, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. డబ్బులు ఎలా పెట్టి ఎలా చేయాలనేది మరి గవర్నమెంట్ తరఫు నుంచి సార్ ఇంకా సీఎం గారు వాళ్ళు మాట్లాడతారు. టెంపుల్ తరఫు నుంచి కూడా ఎట్లా సపోర్ట్ చేయాలనేది కూడా మేము కూడా ఆలోచించి తప్పకుండా జేఎన్టీవీకి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాకప్ ఫండింగ్ ఇచ్చి దాన్ని సపోర్ట్ చేసేది. స్వామివారి డబ్బులు అనేది దీన్ని పెడితే అది కూడా ఒక మంచిగా పరిణామం ఉంటుంది. సో తప్పకుండా దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి అలానే ఇక్కడ కొద్దిగా వీళ్ళు మనందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడా తిరిగి చూసి క్యాంపస్ అంతా తిరిగి చూసి ఏమేమి మనకు వస్తాయి. ఇప్పుడు అన్ని ల్యాబ్స్ కూడా దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ ప్రభుత్వంలో తుప్పుపట్టిపోయింది, ప్రభుత్వం తుప్పుపట్టింది. దాని అన్నీ కూడా రివైవ్ చేయాలి, దానికి ఎంత కాస్టింగ్ అవుతుంది, కొత్త స్ట్రక్చర్స్ ఏం కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకోవాలి. ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత ఇది ఇమీడియట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ స్టార్ట్ అయినా నాకు తెలిసి ఇంకొక మస్ట్ బి అరౌండ్ 2-3 మంత్స్లో ఒక దీనికి ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చి వర్క్స్ కూడా స్టార్ట్ చేసి దీని ఒక ఆచరణలో అనంతపూర్లో ఒక జేఎన్టీయూ కాన్స్టిట్యూంట్ కాలేజ్ ఉంది, కడపలో ఒక కాన్స్టిట్యూంట్ కాలేజ్ ఉంది, అలాగే కలికిరి అది అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఒక కాన్స్టిట్యూంట్ కాలేజ్ ఉంది. ఇది తిరుపతి జిల్లా కాబట్టి తిరుపతికి కూడా వస్తే బాగానే ఉంటుంది. ప్రతి జిల్లాకి ఒక జేఎన్టీయూ కాలేజ్ కాన్స్టిట్యూంట్ కాలేజ్ అయితే బాగుంటుందని మాకు కూడా మేము కూడా రావాలనే కోరుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు సాధ్యాసాధ్యాలు ఎలా తీసుకోవాలి, ఈ ల్యాండ్ని ఎలా తీసుకోవాలి, అలాగే ఈ ఫ్యాకల్టీని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, ఏ విధంగా స్ట్రీమ్లైన్ చేయాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ని ఎలా కన్సిడర్ చేయాలి, ఇవన్నీ ఈ మొడాలిటీస్ అన్నీ కూడా మేము ఫైండ్అవుట్ చేయబోతున్నాం. ఈరోజు మొత్తం ఈ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అసలు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా, వర్కింగ్ కండిషన్లో తీసుకురావాలంటే ఈ ల్యాబొరేటరీస్ని, ఈ క్లాస్ రూమ్స్ని, సెమినార్ హాల్స్ని అన్నింటినీ ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చుకి ఎవరు డబ్బులు ఇస్తారు, ఇవన్నీ కూడా మేము ఎమ్మెల్యే గారికి ఒక అంటే ఎమ్మెల్యే గారికి చెప్తాం, అలాగే గవర్నమెంట్కి కూడా మేము ఈ స్కిట్ అనే విద్యా సంస్థని జేఎన్టీయూ అనుకోండి ఒక క్యాంపస్ ఇన్స్టిట్యూట్గా మార్చడానికి ఒక విధి విధానాలు రూపొందించమని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి ఇన్ఛార్జ్ చైర్మన్గా పనిచేస్తున్నాను. నాతో పాటు మా సెక్రటరీ నజీర్ అహ్మద్ గారు, రిజిస్ట్రార్ గారు జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్ గారు కృష్ణయ్య గారు, అలాగే ఎండోమెంట్స్ కమిషనర్ గారు, వీళ్ళందరితో పాటు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ని స్టడీ చేసి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ఏమున్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ ఎంతమంది పనిచేసిన అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ విషయాలు ఏంటి, అలాగే ఈ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి, ఇది ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎండోమెంట్స్ నుంచి ఈ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది అధ్యయనం చేసి గవర్నమెంట్కి మేము ఒక రిపోర్ట్ సబ్మిట్